हाय फ्रेंड्स हेलो वेलकम बैक टू मई चैनल सो ई वीडियो मैं शीबा न्यू लेटेस्ट अपडेट्स चूदा सो एंटी अच्छी सो दींट शीबा ओक बर्निंग गुरिंची दानी ओक पर्चेस गुरिंची आ न्यू लिस्टिंग्स इलांटी अपडेट्स शेयर चेसुकोबोतुन्ना सो मन चैनल ఏవైతే వీడియోస్ వస్తుంటాయో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే మీరేమన్నా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేసి మీ ఓన్గా అనాలిసిస్ చేసి మాత్రమే పెట్టుబడులు అయితే పెట్టండి నెక్స్ట్ ఇక్కడైతే ఫస్ట్ చూడొచ్చు మనం షీబా వేల్ యాడ్స్ 2.9 బిలియన్ షీప్ టు దేర్ 31.3 బిలియన్ హోల్డింగ్స్ ఆల్రెడీ వేస్ దగ్గర 31.3 బిలియన్ హోల్డింగ్స్ అయితే ఉన్నాయి షీబా కాయిన్స్ సో దానికి జతగా ఇప్పుడు మళ్ళీ అంటే డౌన్ ప్రైస్ అయింది డౌన్ అయింది కదా ప్రైస్ సో మళ్ళీ 2.9 బిలియన్స్ అయితే మళ్ళీ వేల్స్ పర్చేస్ చేశాడు అనేది ఇక్కడ న్యూస్ రావడం జరిగింది సో దీంతో ఇంకా హోల్డింగ్స్ అనేది పెరిగిపోయింది వేల్స్ దగ్గర నెక్స్ట్ ఇక్కడ మంచి న్యూస్ ఏంటంటే విర్చువల్ రియాలిటీ వరల్డ్ యాక్సెప్ట్ షీబా న్యూ యాస్ పేమెంట్ వయా బిట్ పే యూకేస్ ఇండెక్సేషన్ టు లిస్ట్ షీబా సో ఇక్కడ రెండు న్యూస్ అప్డేట్స్ ఒకటి వచ్చేసరికి విర్చువల్ వరల్డ్ రియాలిటీ వరల్డ్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది పేమెంట్స్ రూపంగా షీబాని సో షీబ్ని పేమెంట్స్ రూపంగా యాక్సెప్ట్ చేస్తున్నారు సో వయా దేని ద్వారా అంటే బిట్ పే ద్వారా అండ్ అలా అని ఇక్కడ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో సో ఆ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా ఇక్కడ షీబాని లిస్ట్ చేస్తున్నారు ఇండెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది సో ఇది కూడా ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు బిట్ పే ది లార్జెస్ట్ విర్చువల్ రియాలిటీ క్లబ్ ఇన్ అమెరికా నవ్ యాక్సెప్ట్ క్రిప్టో కరెన్సీ ఫర్ పేమెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ బిట్ పే సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బై చేసేటప్పుడు షీబాని యూజ్ చేసుకొని పేమెంట్ రూపంగా వాళ్ళు అయితే బై చేయొచ్చు అన్నట్టు సో ఇది నెక్స్ట్ ఇక్కడ బిట్ స్టాంప్ షీబా అప్డేట్ నో వర్జెస్ వీ హ్యావ్ నాట్ చేంజ్డ్ అవర్ మైండ్స్ యాజ్ వీ నో వీ నీడెడ్ టు పోస్ట్పోన్ అవర్ షీబా న్యూ లిస్టింగ్ అని చెప్పేసి వాళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూ అయితే నడుస్తుందంట బిట్ స్టాంప్ వాళ్ళకి సో అందుకని ప్రస్తుతానికి షీబా అని వాళ్ళు దాంట్లో లిస్ట్ చేసేది మాత్రమే వాళ్ళు పోస్ట్పోన్ చేశారు బట్ లిస్ట్ చేద్దాము అనుకుంటున్నారు కదా సో దాని మైండ్ సెట్ని అయితే వాళ్ళు ఏం చేయలేదన్నట్టు సో వాళ్ళు త్వరలో 2022లో అయితే వాళ్ళు లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది సో ముందుగానే ఇంత అప్డేట్ ఇస్తున్నారంటే అనుకోవచ్చు బికాస్ చాలామంది ఫోర్స్ చేస్తూనే ఉంటారు షీబాని లిస్ట్ చేయమని చెప్పేసి అందుకని అప్డేట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడొచ్చు ఇండెక్స్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ పరంగా చూసినట్టయితే షీబా ఎన్యూ అప్కమింగ్ లిస్టింగ్ ఆన్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ షీబా టోకన్ .com ట్విట్టర్ అండ్ టీజీ సంథింగ్ మొత్తము ఇప్పుడు ఇక్కడైతే టోటల్గా అయితే వాళ్ళు ఇండెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేశారు సో వాళ్ళు షీబాని లాంచ్ చేస్తున్నాము అని చెప్పేసి ఇది కూడా ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు షీబా ఎన్యూ గురించి అండ్ నెక్స్ట్ బర్న్ గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడైతే చూడొచ్చు మొబైల్ గేమ్ బర్న్స్ నియర్లీ 120 మిలియన్ షీప్ ఫాలోయింగ్ షీబా ఆర్మీ బ్యాకింగ్ ఆల్మోస్ట్ ఇక్కడైతే మొబైల్ గేమింగ్ ద్వారా అంటే మొబైల్ గేమ్స్ కూడా బర్న్ అవుతాయి అని చెప్పడం జరిగింది కదా సో అలా ఇక్కడ ఆల్మోస్ట్ 120 మిలియన్ షిప్స్ అనేవి బర్న్ అయ్యాయి అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది షీబా బ్యాకింగ్ అని సో ఇక్కడ ఇలా చాలా బర్నింగ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి మనకి షీబాకి సంబంధించి సో ఇలా చాలా అంటే చాలా అప్డేట్స్ షీబాకి సంబంధించినవి వస్తున్నాయి సో న్యూ లిస్టింగ్స్ బర్నింగ్ అండ్ అలానే వేస్ పర్చేస్ చేయడము ఇవన్నీ కూడా చాలా మంచి అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు షీబా గురించి బట్ ప్రైస్ మాత్రం ఇంకా మనకి డంపింగే వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎంతో కొంత సో ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను పాయింట్స్ అయితే ఎక్కడెక్కడ వరకు అయితే డౌన్ అయ్యొచ్చు అని సో అక్కడ వరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే బట్ మళ్ళీ పికప్ అవ్వడానికి కూడా చాలా అంటే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో చూడాలి మరి ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా క్రిప్టో కరెన్సీకి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీబాని నమ్మొద్దు మీరు అని చెప్తున్నారంటే మీరు దాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా మన మంచి కోసమే చెప్తారు సో నేను చూశాను కొంతమంది అలా చెప్తుంటే మీకేం తెలుసు అది అన్నట్టుగా కొంచెం ఆన్సర్స్ ఇవ్వడం అయితే నేను చూశాను కొన్ని టెలిగ్రామ్స్ గ్రూప్స్లో సో అలా కాదండి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారంటే మన మంచి కోసమే కదా ఎందుకంటే వాళ్ళకి అలా చెప్పడం ద్వారా వాళ్ళకి ఏమీ రాదు సో ఏంటంటే మనం జాగ్రత్తలో మనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ఎవరైనా చెప్తారు సో అందుకోసం ఎప్పుడైనా ఏ కాయిన్స్లో అయినా సరే మీరు పెట్టిన అమౌంట్ డబల్ త్రిబుల్ వచ్చినప్పుడు అసలు అమౌంట్ తీసుకోవడం బెస్ట్ వాళ్ళు చెప్పారని కాదు దాన్ని కూడా మీరు పాజిటివ్గా తీసుకోండి ఎవరు చెప్పినా మన మంచి కోసమే చెప్తారు అది నెగిటివ్ సరే పాజిటివ్ సరే సో అలా చెప్పినప్పుడు ఓకే దీంట్లో కూడా ఏమన్నా ఉందా అనేది ఆలోచించండి
అది సో టోటల్ గా ఇదండి వీడియో వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు థాంక్యూ సో మచ్